సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మరి 2019 అక్టోబర్ 20వ తేదీన ఏపీ సెట్ నిర్వహించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ సెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా 2019 ఏపీ సెట్ తెలుగు సాల్వ్డ్ పేపర్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. మొదటి బిట్టు చూడండి. మొదటి సెక్షన్ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి అనేది మొదటి సెక్షన్. మరి మొదటి బిట్టు సమృత పశ్చిమాచ్చు క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ హ్రస్వయి హ్రస్వయి, ఆప్షన్ బి హ్రస్వవు, ఆప్షన్ సి ఓ, ఆప్షన్ డి ఆ హ్రస్వ ఆ. వీటిలో సమృత పశ్చిమాచ్చు ఏది? జవాబు ఆప్షన్ బి హ్రస్వవు అన్నది సమృత పశ్చిమాచ్చు. తర్వాత రెండవ బిట్ని పరిశీలిస్తే పిల్లలు అన్నం తిని బడికి వెళ్ళారు, పిల్లలు అన్నం తిని బడికి వెళ్ళారు అన్నది రెండవ బిట్టు. ఇందులో ఆప్షన్ ఏ కార్యకారణ సంబంధం, ఆప్షన్ బి సంకలన సంబంధం, ఆప్షన్ సి వికల్ప సంబంధం, ఆప్షన్ డి అనుపూర్విక సంబంధం. వీటిలో సరైన సమాధానం ఆప్షన్ డి అనుపూర్విక సంబంధం. తర్వాత మూడవ బిట్ని పరిశీలిస్తే శ్వాస కంపితం ఉన్న భాష ఏది? శ్వాస కంపితం ఉన్న భాష క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ గోండి, ఆప్షన్ బి కోయ, ఆప్షన్ సి కొండ, ఆప్షన్ డి తెలుగు. వీటిలో మరి మూడవ బిట్ ఆన్సర్ సి కొండ. నాలుగవ బిట్ని పరిశీలిస్తే ఆయనకు మంచి చెడ్డలు తెలుసు అన్న వాక్యంలో మంచి చెడ్డలు, ఆయనకు మంచి చెడ్డలు తెలుసు అన్న వాక్యంలో మంచి చెడ్డలు అన్నది ఆప్షన్ ఏ నామవాచకాలు, ఆప్షన్ బి క్రియలు, ఆప్షన్ సి సర్వనామాలు, ఆప్షన్ డి విశేషణాలు. మరి వీటిలో సరైన సమాధానం ఆప్షన్ ఏ నామవాచకాలు. ఆయనకు మంచి చెడ్డలు తెలుసు అన్న వాక్యంలో మంచి చెడ్డలు అనవి నామవాచకాలు. ఐదవ బిట్ని పరిశీలిస్తున్నాం. లేదు పదంలో జరిగిన ధ్వని మార్పు ని గుర్తించండి. లేదు అనే పదంలో జరిగిన ధ్వని మార్పును గుర్తించండి. ఆప్షన్ ఏ వర్ణలోపం, ఆప్షన్ బి వర్ణ సమీకరణం, ఆప్షన్ సి వర్ణ వ్యత్యయం, ఆప్షన్ డి వర్ణాధిక్యం. మరి వీటిలో సరైన జవాబు ఆప్షన్ సి వర్ణ వ్యత్యయం. ఆరవ బిట్ని పరిశీలిద్దాం. ఆరవ బిట్ని పరిశీలిస్తే పద నిర్మాణ పరిశోధన చేసిన వారు క్రింది వారిలో ఎవరు? పద నిర్మాణ పరిశోధన చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ పి ఎస్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ బి ఎమెనో, ఆప్షన్ సి బరో, ఆప్షన్ డి కాల్డ్వెల్. మరి జవాబు పరిశీలిస్తే ఆరో బిట్టు ఆప్షన్ ఏ సరైనది. జవాబు పిఎస్ సుబ్రహ్మణ్యం. పద నిర్మాణ పరిశోధన చేసిన వారు పిఎస్ సుబ్రహ్మణ్యం. ఏడవ బిట్ని పరిశీలిస్తున్నాం. శ్రీకాకుళాంధ్ర విష్ణువు చరిత్రను కావ్యంగా రచించిన కవి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ బైచరాజు వెంకటనాథుడు, ఆప్షన్ బి నెల్లూరి వీరరాఘవయ్య, ఆప్షన్ సి చింతలపల్లి చినరాఘవయ్య, ఆప్షన్ డి బట్ల పెనుమర్తి కోదండరామయ్య. మరి వీటిలో సరైన ఆప్షన్ ఆప్షన్ డి బట్ల పెనుమర్తి కోదండరామయ్య సరైనటువంటి జవాబు. మరి ఎనిమిదవ బిట్లోకి ప్రవేశిస్తున్నాం. బిట్ నంబర్ 8 పురుషులు జీవులే అన్న కవి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ వేమన, ఆప్షన్ బి అన్నమయ్య, ఆప్షన్ సి క్షేత్రయ్య, ఆప్షన్ డి తిమ్మక్క. మరి
జవాబు సరైన జవాబు ఆప్షన్ బి సరైనది. అన్నమయ్య. పురుషులు జీవులే, పోలతులు జీవులే అన్న కవి అన్నమయ్య. 9వ బిట్ను చూడండి. మాదిగయే తొల్లి మహి ఎల్ల అన్న కవి క్రిందివారిలో ఎవరు? ఆప్షన్ ఏ వేమన, ఆప్షన్ బి పోతులూరి వీరబ్రహ్మం, ఆప్షన్ సి పాల్కురికి సోమన, ఆప్షన్ డి కుసుమ ధర్మన్న. మరి వీటిలో సరైన జవాబుని మనం పరిశీలిస్తే 9వది సి పాల్కురికి సోమనాథుడు. మాదిగయే తొల్లి మహి ఎల్ల అన్న కవి పాల్కురికి సోమన. తర్వాత చూసారా, ఇక్కడ పాల్కురికి సోమనాథుడు తెలంగాణ కవి కాబట్టి సాహిత్యానికి ఆంధ్ర తెలంగాణ అన్న భేదం అనేది ఉండదు. పాల్కురికి సోమనాథుడు తెలంగాణకి చెందినటువంటి కవి, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్లో ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ యూజీసీ నెట్కి, ఏపీ సెట్కి, టీఎస్ సెట్కి లేదా డిఎస్సికి వీటికి ఎటువంటి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయినా కూడా తెలుగు సాహిత్యంలో ఆంధ్ర తెలంగాణ అన్న విభేదాన్ని చూపించకున్న మనం సాహిత్యాన్ని సాహిత్యంలాగా మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది. తర్వాత 10వ బిట్ని పరిశీలిస్తున్నాం. సాధారణ వచనాన్ని కవిత్వ పదజాలంతో కవిత్వ వ్యక్తీకరణతో రాసే పద్ధతిని ఏమంటారు? ప్రశ్న మరోసారి. సాధారణ వచనాన్ని కవిత్వ పదజాలంతో కవిత్వ వ్యక్తీకరణతో రాసే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ ఏ కవిత్వ వచనం, ఆప్షన్ బి వచన కవిత్వం, ఆప్షన్ సి స్కెచ్, ఆప్షన్ డి శుద్ధ వచనం. మరి వీటిలో సరైన జవాబు ఆప్షన్ ఏ కవిత్వ వచనం అని అంటారంట. 11వ బిట్ని పరిశీలిస్తున్నాం. 11వ బిట్ని పరిశీలిస్తే విశ్వనాథ సత్యనారాయణ మీద చితాభస్మం అనే స్మృతి కావ్యం రచించిన కవి క్రిందివారిలో ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ మీద చితాభస్మం అనే స్మృతి కావ్యం రచించిన కవి క్రిందివారిలో ఎవరు? ఆప్షన్ ఏ జువ్వాది గౌతమరావు, ఆప్షన్ బి పేరాల భరత శర్మ, ఆప్షన్ సి కోవెల సంపత్ కుమారాచార్య, ఆప్షన్ డి తుమ్మపూడి కోటీశ్వరరావు. మరి జవాబుని పరిశీలిస్తే 11 ప్రశ్న జవాబు డి, డి ఆప్షన్ సరైనది. విశ్వనాథ సత్యనారాయణ మీద చితాభస్మం అనే స్మృతి కావ్యం రచించిన కవి తుమ్మపూడి కోటీశ్వరరావు. తర్వాత 12వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. 12వ బిట్ని పరిశీలిస్తే 1980 ప్రాంతాల్లో అకస్మాత్తుగా తలెత్తిన వాదం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ ఆధునికానంతరవాదం, ఆప్షన్ బి భవిష్యత్తువాదం, ఆప్షన్ సి ఆధునికవాదం, ఆప్షన్ డి అధివాస్తవిక వాదం. మరి వీటిలో సరైన జవాబు ఆప్షన్ ఏ 1980 ప్రాంతాల్లో అకస్మాత్తుగా తలెత్తిన వాదం ఆధునికానంతరవాదం అన్నది తలెత్తింది. ఇక బిట్ నంబర్ 13 13వ బిట్ని పరిశీలిస్తున్నాం. పల్నాటి సీమలో పల్నాటి వీరుల ఆయుధాలను పూజించేవారు క్రిందవారిలో ఎవరు? పల్నాటి సీమలో పల్నాటి వీరుల ఆయుధాలను పూజించేవారు క్రిందవారిలో ఆప్షన్ ఏ అయ్యవార్లు, ఆప్షన్ బి తంబళ్ళ వాళ్ళు, ఆప్షన్ సి దేవుళ్ళ వాళ్ళు, ఆప్షన్ డి సాములోళ్ళు. మరి వీటిలో 13 బిట్టు ఆప్షన్ సి సరైనది, దేవుళ్ళ వాళ్ళు. ఇంకా 14వ బిట్లోకి మనం ప్రవేశిస్తున్నాం. 14వ బిట్ని మనం పరిశీలిస్తే బిట్ నంబర్ 14 గౌడుల ఆరాధ్య దైవం క్రింది వాటిలో ఏది? గౌడు కులస్తుల ఆరాధ్య దైవం. చూసారా, ఇక్కడ గౌడులు ఈ గౌడ అనేటటువంటి తెగ సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. ఆంధ్రాలో కన్నా తెలంగాణలో ఎక్కువగా గౌడ అనే పదం వినిపిస్తుంది, కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి బిట్ను రావడం జరిగింది. గౌడుల ఆరాధ్య దైవం క్రింది వాటిలో ఏ పోతురాజు, బి చెన్నకేశవుడు, సి మల్లికార్జునుడు, డి కాటమయ్య. మరి వీటిలో సరైన ఆన్సర్ డి ఆప్షన్ సరైనది, కాటమయ్య. తర్వాత 15వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 15వ బిట్ని మనం పరిశీలిస్తే చనిపోయిన వారి కోరికలు తీరేంత వరకు చితిమండదు అన్న అంశం కలిగిన జానపద కథ క్రింది వాటిలో ఏది? ప్రశ్న మరోసారి.
చనిపోయిన వారి కోరికలు తీరేంత వరకు చితిమండదు అన్న అంశం కలిగిన జానపద కథ క్రిందివాటిలో ఆప్షన్ ఏ చిన్నమ్మ కథ, ఆప్షన్ బి నల్ల తంగాల్ కథ, ఆప్షన్ సి కామమ్మ కథ, ఆప్షన్ డి లక్ష్మమ్మ కథ. మరి 18 బిట్ ఆన్సర్ ఆప్షన్ బి సరైనది, నల్ల తంగాల్ కథ సరైనటువంటి జవాబు. 16 బిట్ని మనం పరిశీలిస్తే క్రిందివారిలో తెలుగు అలంకారికుడు ఎవరు? ఆప్షన్ ఏ దండి, ఆప్షన్ బి కుంతకుడు, ఆప్షన్ సి విశ్వనాథుడు, ఆప్షన్ డి ముమ్మటుడు. మరి పరిశీలిస్తే ఆప్షన్ సి సరైనది, విశ్వనాథుడు సరైన జవాబు. బిట్ నెంబర్ 17 మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. బిట్ నెంబర్ 17 పరిశీలిస్తే సాహిత్య విమర్శ పదునైన కత్తే కాదు నాజూకైన పువ్వు కూడా అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ ఆర్ఎస్ సుదర్శనం, ఆప్షన్ బి వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ఆప్షన్ సి సర్దేశై తిరుమలరావు, ఆప్షన్ డి సొదుం రామ్మోహనరావు. మరి ఆప్షన్ని పరిశీలిస్తే 17 బిట్టు ఆప్షన్ బి సరైనటువంటి ఆప్షన్, వల్లంపాటి వెంకట సుబ్బయ్య సరైన సమాధానం. నెక్స్ట్ 18 బిట్ నెంబర్ 18ని పరిశీలిస్తున్నాం. పోస్ట్ మోడర్నిజం ఒక పరామర్శ అన్న గ్రంథ రచయిత క్రిందివారిలో ఎవరు? ఆప్షన్ ఏ బి తిరుపతిరావు, ఆప్షన్ బి గూడ శ్రీరాములు, ఆప్షన్ సి ఆర్ సీతారాం, ఆప్షన్ డి వేగుంట మోహన్ ప్రసాద్. మరి వీటిలో 18 బిట్టు ఆప్షన్ బి సరైనది, గూడ శ్రీరాములు సరైనటువంటి జవాబు. 19 బిట్ని పరిశీలిస్తే వేద ఋషులు వర్షానికి ప్రతీకలైన వీటిని ప్రస్తుతించారు. ఆప్షన్ డి మత్స్యములు, ఆప్షన్ బి మకరములు, ఆప్షన్ సి మండూకములు, ఆప్షన్ డి కచ్చపములు. మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ 19 బిట్టు ఆన్సర్ సి సరైనది, ఆప్షన్ సి సరైన ఆన్సర్, మండూకములు. వేద ఋషులు వర్షానికి ప్రతీకలైన మండూకములను ప్రస్తుతించారు. 20 బిట్ని పరిశీలిద్దాం. బిట్ నెంబర్ 20, రఘుకారుడు అన్న బిరుదు ఏ కవిది? ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి భవభూతి, ఆప్షన్ సి భాస్కరుడు, ఆప్షన్ డి రుయ్యకుడు. మరి ఆప్షన్ ఏ సరైనది, కాళిదాసు. కాళిదాసు రఘువంశంను రచించాడు కాబట్టి రఘుకారుడు అని కాళిదాసును అంటారు. బిట్ నెంబర్ 21, 21వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. మరి 21వ బిట్ని పరిశీలిస్తే పతంజలి మహాభాష్యములో ప్రస్తావించిన రూపకము ఏది? ఆప్షన్ ఏ ఉత్తర రామాయణము, మరి ఆప్షన్ బి బలిబంధము, మరి ఆప్షన్ సి అభిజ్ఞాన శాకుంతలము, ఆప్షన్ డి శాలిపుత్ర విజయము. మరి ఆప్షన్ బి బలిబంధము అన్నది సరైనటువంటి జవాబు. 22వ బిట్ని పరిశీలిస్తున్నాం. చదరంగంలో ప్రజ్ఞ చూపించినందుకు కొప్పోలు ఆగ్రహాన్ని బహుమతిగా అందుకున్న కవి ఎవరు? ఆప్షన్ ఏ తెనాలి రామకృష్ణుడు, ఆప్షన్ బి అల్లసాని పెద్దన, ఆప్షన్ సి ముక్కు తిమ్మన, ఆప్షన్ డి బొడ్డుచెర్ల తిమ్మన. మరి ఆప్షన్ డి సరైనది. చదరంగంలో ప్రజ్ఞ చూపించినందుకు కొప్పోలు ఆగ్రహారాన్ని మరి బొడ్డుచెర్ల తిమ్మన గారికి శ్రీకృష్ణదేవరాయలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. 23వ బిట్ని పరిశీలిస్తున్నాం. విజయనగర రాజుల కాలంలో ఆడవేషాలు వేసే మగవారిని ఇలా అనేవారు. ఆప్షన్ ఏ బృకంకులు,
బృఖంకులు, మరి ఆప్షన్ బి బృకుంసులు, ఆప్షన్ సి బృకాములు, ఆప్షన్ డి బృతండులు. మరి ఆప్షన్ పరిశీలిస్తే 23వ బిట్టు ఆప్షన్ బి సరైనది, బృకుంసులు అని పిలిచేవారు. మరి 24వ బిట్ని మనం పరిశీలిస్తే బిట్ నెంబర్ 24, తూర్పు చాళుక్య వంశానికి మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ ఏ విమలాదిత్యుడు, ఆప్షన్ బి విజయాదిత్యుడు, ఆప్షన్ సి టెంకనాదీశుడు, ఆప్షన్ డి విష్ణువర్ధనుడు. సరైన జవాబు ఆప్షన్ డి, కుబ్జ విష్ణువర్ధనుడు సరైనటువంటి జవాబు. మరి 25వ బిట్ని పరిశీలిస్తే ఆంధ్ర శబ్ద చింతామణికి తొలి తెలుగు వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ బాల సరస్వతీయము, ఆప్షన్ బి నటీకాంధ్ర శబ్ద చింతామణి, ఆప్షన్ సి కవి శిరోభూషణము, ఆప్షన్ డి నృసింహ పండితీయము. మరి వీటిలో 25వ బిట్టు ఆప్షన్ ఏ సరైనది, ఆంధ్ర శబ్ద చింతామణికి తొలి తెలుగు వ్యాఖ్యానము బాల సరస్వతీయము. 26వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 26వ బిట్ని పరిశీలిస్తే దీనిని ఆనందాంత కావ్యము అని అంటారు. క్రింది వాటిలో దేనిని ఆనందాంత కావ్యము అంటే చివరి వరకు కూడా ఆనందం, ఆనంద ఆంతం, ఆనంద అంతం, ఆనంద ప్లస్ అంతం, ఆనందాంతం. క్రింది వాటిలో ఆనందాంత కావ్యం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ నైషదం, ఆప్షన్ బి కిరాతార్జనీయం, ఆప్షన్ సి శిశుపాలవధ, ఆప్షన్ డి రఘువంశం. ఆప్షన్ ఏ నైషదం సరైనటువంటి ఆప్షన్. తర్వాత 27వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. శేషపద్యాల్లో రచించబడిన తెలుగు వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? శేషపద్యాల్లో రచించబడిన తెలుగు వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ పద్యాంధ్ర వ్యాకరణం, ఆప్షన్ బి ఆంధ్ర కౌముది, ఆప్షన్ సి ఆంధ్ర భాషాభూషణం, ఆప్షన్ డి పట్టాభిరామ పండితీయము. మరి వీటిలో 27వ బిట్ని పరిశీలిస్తే ఆప్షన్ బి ఆంధ్ర కౌముది సరైనటువంటి జవాబు. 28వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. మంజరి ద్విపదకు ద్విపద లక్షణమే వర్తిస్తుంది కానీ ఈ నియమం లేదు. ఆప్షన్ ఏ యతి, ఆప్షన్ బి ఘన, ఆప్షన్ సి ప్రాస, ఆప్షన్ డి మాత్ర. 28వ బిట్టు ఆప్షన్ సి ప్రాస అన్నది సరైన జవాబు. 29వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. బెహావ్ రాసిన ద చెర్రీ ఆర్కిడ్ నాటకానికి శ్రీశ్రీ సంపింగ తోట అనునది. ప్రశ్న మరోసారి, బెహావ్ రాసిన ద చెర్రీ ఆర్చర్డ్ నాటకానికి ద చెర్రీ ది టిహెచ్సి ది CHERRY చెర్రీ ఓఆర్ CHERRY ద చెర్రీ ఆర్చర్డ్ అనేటటువంటి ఈ నాటకాన్ని బెహావ్ రాశాడు. దీనికి శ్రీశ్రీ సంపెంగ తోట అనే పేరుతో అనువాదం చేశాడా, లేదా అనుసరణ చేశాడా, లేదా అనుకరణ చేశాడా, లేదా లిప్యంత్రీకరణం చేశాడా? మరి వీటిలో సరైన ఆన్సర్ 29వది ఆప్షన్ బి సరైనది, అనుసరణ సరైనటువంటి ఆప్షన్. తర్వాత బిట్ నంబర్ 30, 30వ బిట్ని పరిశీలిస్తున్నాం. రైటర్స్ RETERS రైటర్స్ ఏ దేశపు వార్తా సంస్థ? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి రష్యా. మరి వీటిలో 30వది ఆప్షన్ బి సరైనది, ఇంగ్లాండ్. 31వ బిట్టు చూడండి, ఇక్కడ సెక్షన్ 2, ఇంతవరకు సెక్షన్ 1లోని బిట్లు చెప్పుకున్నాం, ఇప్పుడు సెక్షన్ 2లోకి వచ్చాం. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాల జంటను గుర్తించండి. అది ఇక్కడ చూడండి, 31వ బిట్టు పరస్పర అర్ధావగతి ఉన్న వేరు వేరు భాషలుగా పరిగణించబడ్డ భాషలు క్రింది వాటిలో ఏవి?
ప్రశ్న మరోసారి. పరస్పర అర్ధావగతి ఉన్నా వేరువేరు భాషలుగా పరిగణించబడ్డ భాషలు క్రింది వాటిలో ఏవి? ఒకటి డానిష్, రెండు నార్వేజియన్, మూడు కంటోనియన్, నాలుగు మాండరిన్. వీటిలో ఆప్షన్ ఏ 3-4, ఆప్షన్ బి 4-3, ఆప్షన్ సి 1-2, ఆప్షన్ డి 2-1 అని ఇవ్వడం జరిగింది. కాగా మరి 31 సి సరైనటువంటి ఆప్షన్ 1-2, డానిష్ మరియు నార్వేజియన్. డానిష్ మరియు నార్వేజియన్ ఈ రెండు భాషలు పరస్పర అర్ధావగతి ఉన్న వేరువేరు భాషలుగా పరిగణించబడ్డటువంటి భాషలు. 32 బిట్ని పరిశీలిస్తున్నాం. తెలుగు భాషలో ఉన్న ధ్వనులు 1 స్పృష్టోష్మాలు, 2 అంతఃస్పర్శాలు, 3 శ్వాస పార్శ్వికాలు, 4 ద్రోణికేషత్ స్పృష్టాలు. మరి ఆప్షన్ ఏ 1-4, ఆప్షన్ బి 4-2, ఆప్షన్ సి 2-3, ఆప్షన్ డి 3-4. 32 బిట్టు ఆప్షన్ ఏ 1-4 సరైనది. స్పృష్టోష్మాలు మరియు ద్రోణికేషత్ స్పృష్టాలు అనవి తెలుగు భాషలో ఉన్నటువంటి ధ్వనులు. 33 బిట్ని పరిశీలిస్తున్నాం. లోపసార్థకం ఉన్న రూపాలు 1 చెప్పను, 2 తినను, 3 పోను, 4 రాను. మరి వీటిలో ఆప్షన్ ఏ 1-2, ఆప్షన్ బి 2-3, ఆప్షన్ సి 3-4, ఆప్షన్ డి 4-1. మరి వీటిలో 33 బిట్టు ఆప్షన్ సి 3-4, పోను రాను అన్న పదాలు. ఇవి లోపసార్థకం ఉన్నటువంటి రూపాలు. తర్వాత 34 బిట్ని పరిశీలిస్తున్నాం. ద్రావిడ భాషా కుటుంబంలో ఉపకుటుంబ విభజన చర్చ చేసిన పరిశోధకులు క్రింది వారిలో ఎవరు? ద్రావిడ భాషా కుటుంబంలో ఉపకుటుంబ విభజన చర్చ చేసిన పరిశోధకులు క్రింది వారిలో ఎవరు? 34 బిట్టు ఆప్షన్ డి 1-2, అంటే ఫ్రాన్సిస్ వైట్ ఎలిస్ మరియు బిషప్ కాల్డ్వెల్ అనునవి సరైనటువంటి సమాధానాలు. ద్రావిడ భాషా కుటుంబంలో ఉపకుటుంబ విభజన చర్చ చేసిన పరిశోధకులు ఫ్రాన్సిస్ వైట్ ఎలిస్ మరియు బిషప్ కాల్డ్వెల్ ఇవి. తర్వాత మరో 2 ఆప్షన్స్ ఉన్నాయి, సుధీభూషణ భట్టాచార్య మరియు భరో అనవి ఉన్నాయి. ఈ 2 తప్పు. ఫ్రాన్సిస్ వైట్ ఎలిస్, బిషప్ కాల్డ్వెల్ అనవి సరైనటువంటి సమాధానాలు. 35 బిట్ని పరిశీలిస్తున్నాం. 35 బిట్టు వైదిక సంస్కృతంలో కనిపించే ద్రావిడ పదాలు. జవాబు నీల మరియు బిల. మరి మిగిలిన 2 పదాలు నాగలి కదలి తప్పు. నీల మరియు బిల అనేవి రైట్ కరెక్ట్ అంట. తర్వాత 36 బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. ధ్వని సూత్రాలకు అపవాదాలు ఉండవు అని ప్రతిపాదించిన వారు ఎవరు? 36 బిట్టు కార్ల్ బ్రూగ్మాన్ మరియు కార్ల్ వెర్నర్ అనేవి సరైనటువంటి జవాబులు. రాస్మస్ త్రాస్కు, జాకబ్ గ్రిమ్ అనేవి ఉన్నాయి. కానీ రాస్మస్ త్రాస్కు, జాకబ్ గ్రిమ్ అనేవి తప్పంట. కార్ల్ బ్రూగ్మాన్ మరియు కార్ల్ వెర్నర్ వీళ్ళు ధ్వని సూత్రాలకు అపవాదాలు ఉండవు అని ప్రతిపాదించారు అన్నది ఇక్కడ ఆన్సర్. తర్వాత 37 బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 4 అర్ధాల కావ్యాలను రచించిన వారు
నాలుగు అర్థాల కావ్యాలను రచించిన వారు ఎవరు? మరిగంటి సింగనాచార్యులు, యలకూచి బాలసరస్వతి, అయ్యగారి వీరభద్రయ్య, గునుగుటూరి వెంకట కృష్ణయ్య అనేవి ఆప్షన్స్. మరి వీటిలో మరిగంటి సింగనాచార్యులు, మరిగంటి సింగనాచార్యులు మరియు గునుగుటూరి వెంకట కృష్ణయ్య, గునుగుటూరి వెంకట కృష్ణయ్య ఈ ఇరువురు నాలుగు అర్థాల కావ్యాలను రచించారంట. తర్వాత 38వ బిట్టు చూడండి. భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువదించిన వారు 1. యలకూచి బాలసరస్వతి, 2. ఆడిదమ సూరకవి, 3. వెల్లాల నరసింగయ్య, 4. భాస్కర వెంకటాచలం. మరి వీటిలో సరైనటువంటి సమాధానం చూస్తే యలకూచి బాలసరస్వతి మరియు వెల్లాల నరసింగయ్య అనేవి సరైనటువంటి జవాబులు. ఈ భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువదించిన వారు యలకూచి బాలసరస్వతి, వెల్లాల నరసింగయ్య అనేవి సరైనటువంటి జవాబులంట. తర్వాత ఇప్పుడు 39వ బిట్ని పరిశీలిస్తున్నాం. 39వ బిట్ని మనం పరిశీలిస్తే 39వ బిట్టు సంస్కృత నాటకాలను తెలుగులో కావ్యాలుగా మలిచిన వారు ఎవరు? సంస్కృత నాటకాలను తెలుగులో కావ్యాలుగా మలిచిన వారు ఎవరు? 1. మంచన, 2. నందిమల్లయ్య ఘంటసింగన, 3. శ్రీనాథుడు, 4. తిరుపతి వెంకట కవులు. మరి ఇలా ఉండగా 39 మంచన మరియు నందిమల్లయ్య ఘంటసింగన అన్నది సరైనటువంటి ఆప్షన్. మంచన మరియు నందిమల్లయ్య ఘంటసింగన అనువారు సంస్కృత నాటకాలను తెలుగులో కావ్యాలుగా మలిచారంట. అది ఇక్కడ ప్రశ్న మరియు జవాబు. 40వ ప్రశ్న పరిశీలిస్తే బిట్ నంబర్ 40. ఇతిహాసంతో సంబంధం లేని రూపకాలు క్రింది వాటిలో ఏవి? 1. పాంచాలి పరాభవం, దామరాజు పొండరీకాక్షుడు, 2. స్వరాజ్య భారతము టి సూర్యనారాయణ, 3. అశోకం ముద్దుకృష్ణ, తర్వాత 4. యాదవ ప్రళయం జీవి కృష్ణారావు. మరి వీటిలో ఇతిహాసంతో సంబంధం లేని రూపకాలు పాంచాలి పరాభవం, దామరాజు పుండరీకాక్షుడు రచించినటువంటి ఈయన రచించినటువంటి పాంచాలి పరాభవం మరియు ఈ వీటితో పాటు టి సూర్యనారాయణ గారు రచించినటువంటి స్వరాజ్య భారతము ఈ రెండు కూడా ఇతిహాసంతో సంబంధం లేని రూపకాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది జవాబు. తర్వాత చూడండి, ముద్దుకృష్ణ గారు అశోకం అనేటటువంటి కావ్యం అంటే రూపకాన్ని రచించారు. జీవి కృష్ణారావు గారు యాదవ ప్రళయం అన్న రూపకాన్ని రచించారు. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూసారా ఇక్కడ బిట్లు చాలా ఉన్నాయి. దామరాజు పుండరీకాక్షుడు ఈయన పాంచాలి పరాభవం రచించాడు. ఇది ఇతిహాసంతో సంబంధం లేని ఒక రూపకం. తర్వాత టి సూర్యనారాయణ గారు రచించారు. ఈయన రచించినటువంటి రూపకం స్వరాజ్య భారతం. ఈ రెండు కూడా ఇతిహాసంతో సంబంధం లేని రూపకాలు. ముద్దుకృష్ణ గారు అశోకం అన్న రూపకాన్ని రచించారు. అలాగే మరి జీవి కృష్ణారావు గారు యాదవ ప్రళయం అనేటటువంటి రూపకాన్ని రచించడం జరిగింది. అయితే రెండు కూడా సంస్కృతం అంటే ఇతిహాసంతో సంబంధం ఉన్నటువంటి రూపకాలు. ఈ 3, 4 అశోకం ముద్దుకృష్ణ గారు అశోకము మరియు జీవి కృష్ణారావు గారి యాదవ ప్రళయం ఇవి ఇతిహాసంతో సంబంధం ఉన్నటువంటి రూపకాలు. తర్వాత బిట్ నెంబర్ 41ని మనం పరిశీలిస్తున్నాం. విద్యార్థులు బాగా చదివి పరీక్ష పాస్ అయ్యారు. బిట్ నెంబర్ 41 అండి. విద్యార్థులు బాగా చదివి
తర్వాత బిట్ నెంబర్ 41, 41వ బిట్టు, 41, విద్యార్థులు బాగా చదివి పరీక్ష పాస్ అయ్యారు. మరి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కార్యకారణ సంబంధం, అనుపూర్విక సంబంధం, వైరుధ్య సంబంధం, సంకలన సంబంధం అనేవి నాలుగు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కాగా ఇది విద్యార్థులు బాగా చదివి పరీక్ష పాస్ అయ్యారు అన్న వాక్యం అంట, కార్యకారణ సంబంధం అంట, అలాగే అనుపూర్విక సంబంధం అంట. అది కార్యకారణ సంబంధం మరియు అనుపూర్విక సంబంధం. మరి 42వ బిట్ని మనం పరిశీలిస్తే క్రింది వాటిలో వ్యవసాయ నవలలు ఏవి? 1, ఒంటరి. 2, అతడు అడవిని జయించాడు. 3, మట్టి మనిషి. 4, శప్తభూమి. మరి వీటిలో వ్యవసాయ సంబంధ నవలలు, వ్యవసాయ నవలలు ఏవి అని చూస్తే ఒంటరి మరియు మట్టి మనిషి అనేవి, ఈ రెండు నవలలు వ్యవసాయ నవలలంట. అతడు అడవిని జయించాడు మరియు శప్తభూమి, ఇవి వ్యవసాయంతో సంబంధం లేని నవలలంట. తర్వాత చూడండి, 43వ బిట్ని మనం పరిశీలిస్తే పాశ్చాత్య నాటకకర్తలు క్రింది వారు ఎవరు? 1, ఇస్కిలస్. 2, అరిస్టోఫెన్స్. 3, అరిస్టాటిల్. 4, సోఫోక్లీస్. మరి వీటిలో సరైన జవాబుని మనం పరిశీలించినట్టయితే మరి 43వ బిట్టు ఆప్షన్ బి, ఇస్కిలస్ మరియు సోఫోక్లీస్. ఇస్కిలస్, సోఫోక్లీస్ అనేటటువంటి వారు పాశ్చాత్య నాటకకర్తలంట. ఇస్కిలస్ మరియు సోఫోక్లీస్ వీరిరువురు పాశ్చాత్య నాటకకర్తలు. తర్వాత చూడండి, మనో విశ్లేషణాత్మక విమర్శలు క్రింది వాటిలో ఏవి? మనో విశ్లేషణాత్మక విమర్శలు. 1, బయోగ్రాఫికల్ క్రిటిసిజం. 2, కంపారిటివ్ క్రిటిసిజం. 3, సోషియోలాజికల్ క్రిటిసిజం. 4, ఆర్బిటైపికల్ క్రిటిసిజం. మరి వీటిలో మనో విశ్లేషణాత్మక విమర్శల్ని ఒకసారి మనం పరిశీలిస్తే బయోగ్రాఫికల్ క్రిటిసిజం మరియు ఆర్బిటైపికల్ క్రిటిసిజం, ఈ రెండు మనో విశ్లేషణాత్మక విమర్శలంట. తర్వాత 45వ బిట్ని పరిశీలిస్తే కథలో కొంత భాగం ఒక పాత్ర కథన దృక్పథంతోనూ, కథలో కొంత భాగం ఒక పాత్ర కథన దృక్పథంతోనూ, మరికొంత భాగం మరో పాత్ర దృక్పథంతోనూ సాగిన కథలు క్రింది వాటిలో ఏవి? 1, పాలగుమ్మి పద్మరాజు పడవ ప్రయాణం. 2, కనక ప్రవాసి అద్దానికి అటు ఇటు. 3, జాతశ్రీ కుట్ర. 4, అంగర వెంకట కృష్ణారావు హోమగుండం. మరి వీటిలో ఏది సరైనటువంటి జవాబు అంటే 2, 4, కనక ప్రవాసి గారు రచించినటువంటి అద్దానికి అటు ఇటు మరియు అంగర వెంకట కృష్ణారావు గారు రాసినటువంటి హోమగుండం, అంగర వెంకట కృష్ణారావు గారు రాసిన హోమగుండం, ఈ రెండు కథలో కొంత భాగం ఒక పాత్ర కథన దృక్పథంతోనూ, మరికొంత భాగం మరో పాత్ర దృక్పథంతోనూ సాగిన కథలంట. అయితే ఇవి అలా ఉంచితే ఇదిగో పడవ ప్రయాణం అనునటువంటి ఈ కథ రాసిన వారు పాలగుమ్మి పద్మరాజు, తర్వాత అద్దానికి అటు ఇటు అన్నటువంటి రచన చేసిన వారు కనక ప్రవాసి, కుట్ర అన్న కథ రాసిన వారు జాతశ్రీ, అలాగే హోమగుండం అన్న కథను రాసిన వారు అంగర వెంకట కృష్ణారావు. 46వ బిట్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం, 45 బిట్లైనా 46వ బిట్ని పరిశీలిస్తే సమస్యాత్మక కథలను ఇలా అంటారు. 1,
కథాఘటిక, ఆప్షన్ టూ కథా ప్రహేళిక, ఆప్షన్ సి కూట కథానికలు, ఆప్షన్ ఫోర్ కథా ప్రవల్లిక. మరి వీటిలో 46వ బిట్టు పరిశీలిస్తే సమస్యాత్మక కథలను కథా ప్రహేళిక అని అంటారంట, అలాగే కూట కథానికలు అని అంటారంట. కథా ప్రహేళిక మరియు కూట కథానికలు అని అంటారంట. 47వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. మరి 47వ బిట్ని పరిశీలిస్తే ఇవి తూమాటి దోనప్ప గారి రచనలు. క్రింది వాటిలో ఏవి తూమాటి దోనప్ప గారి రచనలు? తూమాటి దోనప్ప గారి రచనలు. ఆప్షన్ వన్ తెలుగులో కొత్త విలువలు, ఆప్షన్ టూ తెలుగు హరికథా సర్వస్వం, ఆప్షన్ త్రీ తెలుగు జానపద గేయ కావ్యం, ఆప్షన్ ఫోర్ జానపద గేయ వాంగ్మయం. మరి వీటిలో సరైన ఆప్షన్ని మనం పరిశీలిస్తే 1, 2. తెలుగులో కొత్త వెలుగులు, తెలుగు హరికథ సర్వస్వం, ఈ రెండు తూమాటి దోనప్ప గారు రచించారు. తెలుగులో కొత్త వెలుగులు మరియు తెలుగు హరికథ సర్వస్వం, ఈ రెండింటినీ తూమాటి దోనప్ప గారు రచించడం జరిగింది. మరి 48వ బిట్ని పరిశీలిస్తే భాసుని నాటకాలు క్రింది వాటిలో ఏవి? 1 దూతవాక్యం, 2 బాలభారతం, 3 దూత రాఘవం, 4 బాలచరిత్ర. మరి 48వ బిట్టు దూతవాక్యం మరియు బాలచరిత్ర. దూతవాక్యం, దూతవాక్యం మరియు బాలచరిత్ర అనునవి భాస మహాకవి యొక్క నాటకాలు. భాస మహాకవి యొక్క నాటకాలు. బాలచరిత్ర అన్నది నాటకం, దీన్ని భాస మహాకవి రచించాడు. దూతవాక్యం అన్నది నాటకం, దీన్ని కూడా భాసుడే రచించాడు. తర్వాత 49వ బిట్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మరి బిట్ నంబర్ 49ని మనం పరిశీలిస్తే ధనుంజయుడు పేర్కొన్న దశరూప విభాగానికి చెందినవి క్రింది వాటిలో ఏవి? ధనుంజయుడు పేర్కొన్న దశరూపక విభాగానికి చెందినవి క్రింది వాటిలో ఏవి? మరి చూడండి, మన ఆప్షన్ వన్ సమవాకారం, ఆప్షన్ టూ హల్లీసకం, తర్వాత ఆప్షన్ త్రీ అంకం, ఆప్షన్ ఫోర్ నాటిక. మరి వీటిని పరిశీలిస్తే 49 సమవాకారం అంకం అనునవి ధనుంజయుడు పేర్కొన్న దశరూప విభాగానికి చెందినవి అనమాట. మరి 50వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. ఇవి బ్రాహ్మణాలలోని విభాగాలు. ఆప్షన్ వన్ విధి, ఆప్షన్ టూ మంత్రము, ఆప్షన్ త్రీ సూత్రము, ఆప్షన్ ఫోర్ అర్ధవాదము. మరి వీటిలో బ్రాహ్మణాలలోని విభాగాలు, మరి విధి మరియు అర్ధవాదము, విధి మరియు అర్ధవాదము అనేవి బ్రాహ్మణాలలోని విభాగాలు. 51వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. 50 బిట్లు కంప్లీట్ చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. 51వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే అష్టదిక్పాలకుల రాజధానులు చూడండి. ఇక్కడ 1 రూపవతి, 2 యశోవతి, 3 చిత్రావతి, 4 తేజోవతి అని ఇవ్వడం జరిగింది. మరి యశోవతి తేజోవతి అనేవి ఈ రెండు అష్టదిక్పాలకుల యొక్క రాజధానులు. యశోవతి మరియు తేజోపతి అష్టదిక్పాలకుల రాజధానుల్లోని ఒక రెండు రాజధానులు ఇవి, యశోవతి మరియు తేజోవతి. అష్టదిక్పాలకుల యొక్క రాజధానులు యశోవతి, తేజోవతి. చిత్రలేఖినిని సూచించే పేర్లు క్రింది వాటిలో గుర్తించండి. చిత్రలేఖినిని సూచించే పేర్లు తూలి, కోలె, వాగర, నాగర. మరి వీటిలో చిత్రలేఖినిని సూచించే పేర్లు తూలి మరియు వాగర. తూలి మరియు వాగర ఇవి చిత్రలేఖినిని సూచించేటటువంటి పేర్లు.
53వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. చిన్నయ్య సూరి రచించిన వ్యాకరణ గ్రంథాలు ఏవి? చిన్నయ్య సూరి రచించిన వ్యాకరణ గ్రంథాలు 1 పద్యాంధ్ర వ్యాకరణము, 2 ఆంధ్ర శబ్ద శాసనము, 3 లఘు వ్యాకరణము, 4 సులభ వ్యాకరణము. వీటిలో 1, 2 పద్యాంధ్ర వ్యాకరణము మరియు ఆంధ్ర శబ్ద శాసనము అనేవి చిన్నయ్య సూరి రచించిన వ్యాకరణ గ్రంథాలు. 54వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. 54వ బిట్ని పరిశీలిస్తే వృత్యానుప్రాసము, లాటానుప్రాసము చూడండి. క్రింది వాటిలో శబ్దాలంకారాలు ఏవి? ఆప్షన్ 1 వృత్యానుప్రాసం, ఆప్షన్ 2 లాటానుప్రాసం, ఆప్షన్ 3 రూపకాలంకారం, ఆప్షన్ 4 స్వభావోక్తి. వీటిలో 54 ఆప్షన్ సి, వృత్యానుప్రాసం మరియు లాటానుప్రాసం అనునవి శబ్దాలంకారాలు. మరి 55వ బిట్ని ఒకసారి మనం పరిశీలిస్తున్నాం. 55వ బిట్ని పరిశీలిస్తే జనాన పత్రిక సంపాదకులు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 రాయసం వెంకటశివుడు, ఆప్షన్ 2 సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం పంతులు, ఆప్షన్ 4 కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. కాగా మరి 55వ బిట్టు రాయసం వెంకటశివుడు మరియు కందుకూరి వీరేశలింగం పంతులు ఈ 2 జనాన అనే పత్రికని ఆ పత్రికకు సంపాదకత్వం వహించారు. మరి 56 ఇక్కడ నుంచి రోమన్ నంబర్ 3 థర్డ్ సెక్షన్ ప్రారంభమవుతుంది. క్రింది వాటిలో వరుస క్రమాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. ఇక్కడ 56వ బిట్టు చూడండి, CKTG అని ఇవ్వడం జరిగింది. మరి వీటిలో సరైనటువంటి వరుస క్రమం పరిశీలిస్తే మూడు, 1, 2, 4 టి మరియు సి, తర్వాత టి సి, తర్వాత కే జి, టిసి కేజి, టిసి కేజి అనేవి సరైనటువంటి వరుస క్రమం అంట. తర్వాత 57వ బిట్ని పరిశీలిస్తున్నాం. ఆంధ్ర మహిళ 2 సావిత్రి, గృహలక్ష్మి, హిందూ సుందరి. ఆంధ్ర మహిళ, సావిత్రి, గృహలక్ష్మి, హిందూ సుందరి వీటిని వరుస క్రమంలో అమర్చగా 57వ బిట్టు ఫస్ట్ గృహలక్ష్మి వస్తుంది, తర్వాత హిందూ సుందరి వస్తుంది, తర్వాత సావిత్రి వస్తుంది, తర్వాత ఆంధ్ర మహిళ అనేది వస్తుంది. ఇది వరుస క్రమం. మరి 58వ బిట్ని పరిశీలిస్తే చూడండి, జాకబ్ గ్రిమ్, 2 నోమ్ చోమ్స్కీ, 3 సర్ విలియం జోన్స్, 4 బ్లూమ్ఫీల్డ్ వీటిని వరుస క్రమంలో అమర్చగా ముందు సర్ విలియం జోన్స్ వస్తుంది, తర్వాత జాకబ్ గ్రిమ్, తర్వాత బ్లూమ్ఫీల్డ్, చివరికి నోమ్ చోమ్స్కీ. ఇది సరైనటువంటి వరుస క్రమం. తర్వాత 59వ బిట్ని పరిశీలిస్తే చూడండి, శశిరేఖ, దేశోపకారి, ఆంధ్ర ప్రకాశిక, దేశాభిమాని. శశిలేఖ, దేశోపకారి, ఆంధ్ర ప్రకాశిక, దేశాభిమాని. మరి వీటిలో సరైన వరుస క్రమం, మరి ఆంధ్ర ప్రకాశిక ఫస్ట్ వస్తుంది, తర్వాత దేశాభిమాని, తర్వాత 2 వస్తుంది, తర్వాత దేశోపకారి వస్తుంది, చివరికి శశిలేఖ అనేది వస్తుంది. మరి 60వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం, బిట్ నెంబర్ 60. 60వ బిట్ని మనం పరిశీలిస్తే బిట్ నెంబర్ 60 చూడండి, అభ్యుదయ, చింతామణి, జయంతి, ప్రతిభ. మరి వీటిని వరుస క్రమంలో అమర్చగా ఫస్టు
చింతామణి వస్తుంది, చింతామణి తర్వాత జయంతి వస్తుంది, జయంతి తర్వాత ప్రతిభ వస్తుంది, చివరికి అభ్యుదయ అన్నది వస్తుంది. మరి 61వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. బిట్ నంబర్ 61, భద్రరాజు కృష్ణమూర్తి, ఎల్వి రామస్వామి అయ్యర్, తర్వాత హిరేమఠ్, తర్వాత ఎస్వి షణ్ముఖం. మరి వీటిని వరుస క్రమంలో అమర్చగా 61వ బిట్టు ముందు ఎల్వి రామస్వామి అయ్యర్ వస్తుంది. ఎల్వి రామస్వామి అయ్యర్ ముందు వస్తుంది, తర్వాత హిరేమఠ్ వస్తుంది, నెక్స్ట్ భద్రరాజు కృష్ణమూర్తి తర్వాత వస్తుంది, చివరికి ఎస్వి షణ్ముఖం అన్నది వస్తుంది. మరి 62వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. బిట్ నంబర్ 62, స్వేచ్ఛ, ప్రయోగం, మానవి, సహజ. వీటిలో సరైన వరుస క్రమం అన్నది ఏది? మరి వీటిలో సరైన వరుస క్రమంని మనం పరిశీలిస్తే ఆప్షన్ చూడండి. ఇక్కడ సహజ అన్నది మొదట వస్తుంది, తర్వాత స్వేచ్ఛ సెకండ్ వన్, థర్డ్ వన్ మానవి, చివరికి ప్రయోగం అన్నది వస్తుంది. ఇది సరైనటువంటి వరుస క్రమం. 63వ బిట్ని పరిశీలిస్తే పులుగుర్త లక్ష్మీ నరసమాంబ, 2 జయంతి సూరమ్మ, 3 సీరము సుభద్రాయాంబ, తర్వాత 4 పులవర్తి కమలావల్లి. మరి వీటిని సరైనటువంటి వరుస క్రమంలో మనం అమర్చగా మొదట జయంతి సూరమ్మ వస్తారు, తర్వాత సీరము సుభద్రాయంబ వస్తారు, తర్వాత పులవర్తి కమలావల్లి వస్తారు, తర్వాత పులుగుర్త లక్ష్మీ నరసమాంబ అన్నవారు వస్తారు. తర్వాత 64వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 64వ బిట్ని మనం పరిశీలిస్తే ఇందులో సరైన వరుస క్రమం చూడండి. 1 మా భూమి, 2 రాజిగాడు రాజయ్యాడు, 3 నిజం, 4 పడమటి గాలి. చూడండి, మా భూమి, టాజీగాడు, రాజయ్యాడు, నిజం, పడమటి గాలి. వీటిని వరుస క్రమంలో అమర్చగా ముందు మా భూమి అన్నది ఫస్ట్ వస్తుంది, తర్వాత నిజం అన్నది వస్తుంది, 3వ రచన పడమటి గాలి వస్తుంది, చివరికి టాజీగాడు రాజయ్యాడు అన్నది వస్తుంది. ఇది సరైన వరుస క్రమం. మరి 65వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 65వ బిట్ని మనం పరిశీలిస్తే వడ్రంగం వృత్తి పదకోశం, చేనేత వృత్తి పదకోశం, కుమ్మరం వృత్తి పదకోశం, మేధర వృత్తి పదకోశం. మరి వీటిని వరుస క్రమంలో అమర్చగా 65వ బిట్టు చూడండి. ముందు చేనేత వృత్తి పదకోశం అన్నది ఫస్ట్ వస్తుంది, తర్వాత కుమ్మరం వృత్తి పదకోశం 2వ సెకండ్ వన్ వస్తుంది, తర్వాత వరుస క్రమంలో మేధర వృత్తి పదకోశం వస్తుంది, మరి వరుస క్రమంలో చివరికి వచ్చేది వడ్రంగం వృత్తి పదకోశం. మరి 66వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 66వ బిట్ని మనం పరిశీలిస్తే ఆయత నియుతల కథ, తర్వాత 2 సుశీల కథ, 3 నిగమ శర్మ కథ, 4 పుండరీకుని కథ. మరి ఇలా ఉండగా వీటిని వరుస క్రమంలో సీక్వెల్గా అమరుద్దాం. వరుస క్రమంలో అమర్చగా మొదట పుండరీకుని కథ వస్తుంది, తర్వాత నిగమ శర్మ కథ వస్తుంది, తర్వాత సుశీల కథ వస్తుంది, తర్వాత ఆయత నియుతుల కథ అన్నది చివరిగా వస్తుంది. ఇంకా 67వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. నైషద పారిజాతము, రాఘవ పాండవీయము, యాదవ భారతీయము, రామకృష్ణ విజయము. వీటిని వరుస క్రమంలో అమర్చగా చూడండి.
వీటిని వరుస క్రమంలో వీటిని అమర్చినట్టయితే మొదట రాఘవ పాండవీయం అనేది వస్తుంది, తర్వాత రామకృష్ణ విజయం సెకండ్ వన్ వస్తుంది, తర్వాత నైషిత పారిజాతం అనేది వస్తుంది వరుస క్రమంలో, చివరికి యాదవ భారతీయము అన్నది వస్తుంది. 68వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. మరి 68వ బిట్ని మనం పరిశీలిస్తే 68వ బిట్టు ప్రజాశక్తి, ప్రభ, నవశక్తి, మాతృసేవ మరి ఇలా ఇవ్వడం జరిగింది. వీటి వరుస క్రమం అనేది ప్రైమరీ కీలో ఏపీ సెట్ ప్రైమరీ కీలో ప్రభ మొదట వస్తుంది, తర్వాత నవశక్తి వస్తుంది, మూడవ సీక్వెన్స్లో మాతృసేవ వస్తుంది, చివరికి ప్రజాశక్తి వస్తుంది అని పేర్కోవడం జరిగింది. కానీ మెయిన్ కీని పరిశీలిస్తే, ఈనాటి మెయిన్ కీని పరిశీలిస్తే ఇది యాడ్ మార్క్ అని ఇవ్వడం జరిగింది. ఇది మార్క్ అనేది యాడింగ్, ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వలేదు. తర్వాత 69వ బిట్ని మనం పరిశీలిద్దాం. 69వ బిట్ని పరిశీలిస్తే నిరుద్ధ భారతం, నల్ల దొరతనము, తర్వాత మాలవాండ్ర పాట, లవణరాజు కళ, ఈ నాలుగిట్లో మరి సరైన వరుస క్రమం అన్నది ఏది అంటే మొదట మాలవాండ్ర పాట అన్నది మొదటి సీక్వెల్లో వస్తుంది, దాని తర్వాత లవణరాజు కళ వస్తుంది, దాని తర్వాత నిరుద్ధ భారతం వస్తుంది, చివరికి నల్ల దొరతనము అన్నది వస్తుంది. ఇక 70వ బిట్ని మనం పరిశీలిస్తే అభివ్యక్తీకరణము, సాధారణీకరణము, రజ్జు స్పర్శ. 70వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 70వ బిట్ని పరిశీలిస్తే అభివ్యక్తీకరణం మొదట వచ్చింది, రెండవది సాధారణీకరణం, మూడవది రజ్జు సర్పభ్రాంతి, నాలుగు చిత్రతురగ న్యాయం. మరి వీటిని వరుస క్రమంలో అమర్చగా మూడు రజ్జు సర్పభ్రాంతి మొదట వస్తుంది, రజ్జు సర్పభ్రాంతి అనేది మొదట వస్తుంది, దాని తర్వాత చిత్రతురగ న్యాయం తర్వాత వస్తుంది, సాధారణీకరణం తర్వాత వస్తుంది, చివరికి అభివ్యక్తీకరణం అనేది చివరిగా వస్తుంది. ఇక ఇవి 70 బిట్లని మనం చెప్పుకోవడం జరిగింది. బిట్ నెంబర్ 71 బిట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. రసార్ణవ సుధాకరము, ప్రతాపరుద్ర యశోభూషణము, అభినవ భారతి, శృంగార ప్రకాశము, ఇవి నాలుగు. మరి వీటిని వరుస క్రమంలో మరి ఒకసారి మనం పరిశీలించగలిగితే వరుస క్రమంలో మనం అమర్చగా చూడండి, అభినవ భారతి మొదట వస్తుంది, దాని తర్వాత శృంగార ప్రకాశము అనేది వస్తుంది, తర్వాత ప్రతాపరుద్ర యశోభూషణము వస్తుంది, చివరగా రసార్ణవ సుధాకరము అనేది వస్తుంది. మరి 72వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. 72వ బిట్ని పరిశీలిస్తే కులశేఖరుడు, క్షేమేంద్రుడు, భట్ట నారాయణుడు, రాజశేఖరుడు, మరి వీరిని వరుస క్రమంలో మనం అమర్చగా చూడండి, మొదట భట్ట నారాయణుడు వస్తాడు, తర్వాత క్షేమేంద్రుడు వస్తాడు, తర్వాత రాజశేఖరుడు వస్తాడు. సారీ చూడండి, మొదట భట్ట నారాయణుడు మొదట, దాని తర్వాత కులశేఖరుడు వస్తాడు, తర్వాత రాజశేఖరుడు, చివరికి క్షేమేంద్రుడు. ఇది సరైనటువంటి వరుస క్రమం. 73వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. రస గంగాధరం, కవి కంఠాభరణం, కావ్య ప్రకాశం, భావ ప్రకాశం, మరి వీటిని మనం వరుస క్రమంలో అమర్చగా కవి కంఠాభరణం అన్నది మొదటిది, దాని తర్వాత కావ్య ప్రకాశం రెండవది, తర్వాత భావ ప్రకాశం తర్వాత స్థానంలో వస్తుంది, మరి తర్వాత వరుస క్రమంలో రస గంగాధరం అన్నది వస్తుంది. 74వ బిట్ని పరిశీలిస్తున్నాం. 74వ బిట్ని పరిశీలిస్తే పండరంగని అద్దంకి శాసనం, కలమల్ల శాసనం, మాలిపాడు శాసనం, విప్పర్తి శాసనం, వీటిని వరుస క్రమంలో మనం రాయగా కలమల్ల శాసనం మొదట వస్తుంది, తర్వాత
మాలెపాడు శాసనం వస్తుంది, తర్వాత విప్పర్తి శాసనం వస్తుంది, చివరిగా పండరంగని అద్దంకి శాసనం అనేది వస్తుంది. మరి 75వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. 75వ బిట్ని మనం పరిశీలిస్తే వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, స్త్రీముఖ శాతవాహనుడు, వాసిష్ఠపుత్ర యజ్ఞశ్రీ, గౌతమిపుత్ర శాతకర్ణి, వీటిలో సరైన వరుస క్రమాన్ని మనం పరిశీలిస్తే, మరియు స్త్రీముఖ శాతవాహనుడు మొదట వస్తాడు, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి వస్తాడు, తర్వాత వాసిష్ఠిపుత్ర శాతకర్ణి వస్తాడు, చివరికి వాసిష్ఠిపుత్ర యజ్ఞశ్రీ వస్తాడు. 76వ బిట్ని మనం పరిశీలిస్తే 76వ బిట్టు వరుస క్రమాన్ని పరిశీలిస్తే విక్రమ, వృష, బహుధాన్య, ప్రమాది, మరి వీటిలో సరైన సంవత్సరంలో, తెలుగు సంవత్సరంలో వరుస క్రమం సరైనది ఏది అన్నది మనం పరిశీలిస్తే బహుధాన్య మొదట వస్తుంది, తర్వాత ప్రమాది వస్తుంది, తర్వాత విక్రమ వస్తుంది, చివరికి వృష వస్తుంది. మరి 77వ బిట్ని మనం పరిశీలిస్తే 77వ బిట్టు ఆంధ్రశబ్ద శాసనము, బాల వ్యాకరణము, సంస్కృత వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణం, వీటిని మనం పరిశీలించినట్లయితే 77 చూడండి, మొదట పద్యాంధ్ర వ్యాకరణం వస్తుంది, తర్వాత సంస్కృత వ్యాకరణం వస్తుంది, తర్వాత ఆంధ్రశబ్ద శాసనం వస్తుంది, తర్వాత బాల వ్యాకరణం అనేది వస్తుంది. ఇది సరైనటువంటి సీక్వెల్. తర్వాత వరుస క్రమం, తర్వాత మరి 78వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. పాపాయి, బాల వినోదం, బాల, బాలమిత్ర, మరి వీటిలో వరుస క్రమాన్ని మనం చూసుకున్నట్టయితే బాల మొదటిది, తర్వాత బాలమిత్ర రెండవది, తర్వాత వరుస క్రమంలో పాపాయి వస్తుంది, తర్వాత బాల వినోదం వస్తుంది. ఇది తర్వాత 79వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. 79వ బిట్ని పరిశీలిస్తే ముట్నూరు కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కందుకూరి వీరేశలింగం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మరి వీటిని కరెక్ట్ సీక్వెల్లో మనం పెట్టినట్టయితే కందుకూరి వీరేశలింగం పంతులు మొదట వస్తారు, దాని తర్వాత కాశీనాథుని నాగేశ్వర పంతులు వస్తారు, తర్వాత ముట్నూరు కృష్ణారావు గారు వస్తారు, చివరిగా సురవరం ప్రతాపరెడ్డి గారు వస్తారు. తర్వాత చూడండి 80వ బిట్ని పరిశీలిస్తున్నాం. మణిమేఖలై శిల్పాధికారం ఉరణానూరు, తర్వాత తిరుక్కురల్, మరి వీటిని వరుస క్రమంలో మనం అమర్చగా పురణానూరు ఫస్ట్ వస్తుంది, తిరుక్కురల్ తర్వాత వస్తుంది, శిల్పాధికారం తర్వాత వస్తుంది, మణిమేఖలై చివరికి వస్తుంది. ఇక్కడతో రోమన్ నంబర్ 3 అయిపోయింది, సెక్షన్ 3 అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 4లోని బిట్లు ఇక్కడ జతపరచడం రూపంలో ఇవ్వడం జరిగింది. చూడండి మరి 81వ బిట్లోకి వెళ్తున్నాం. బిట్ నంబర్ 81 ఫస్ట్ మూర్ధన్య ఈషత్ స్పృష్టం, మూర్ధన్య ఈషత్ స్పృష్టం, పదాది చకార లోపం, తాళవ్యీకరణం, వర్ణ వ్యత్యయం, ఇది ఎడమవైపున ఇవ్వడం జరిగింది. కుడివైపున 6 పదాదిన రాదు, సి దిగి, డి చీము, మరి వీటిని ఇవి కుడివైపు ఇవ్వడం జరిగింది. వీటిని ఇప్పుడు జతపరచాల్సి ఉంటుంది. 6 అన్నది పదాది చకార లోపం, 6 పదాది చకార లోపం, పదాదిన రానిది మూర్ధన్య ఈషత్ స్పృష్టం, మూర్ధన్య ఈషత్ స్పృష్టం అన్నది పదాదిన రాదు. దిగి అన్నది వర్ణ వ్యత్యయం, వర్ణ వ్యత్యయం, చీము అన్నది తాళవ్యీకరణం. ఇది తర్వాత 82వ బిట్ని మనం పరిశీలిస్తే ఎడమ వైపున వర్ణ నిర్ణయ విధానం ఉంది, 2 ఉత్పాదక వర్ణ నిర్మాణం ఉంది, 3 బహువ్యాపక వర్ణ నిర్మాణం, 4 ప్రాగ్శాఖ వర్ణ నిర్మాణం. ఇది మరి కుడివైపున పరిశీలిస్తే బ్లూమ్ఫీల్డ్,
ఫర్తు, యాకోబ్సన్, డి చామ్స్కీ. ఇవి ఇటువైపు ఆప్షన్స్. మరి వీటిని మరి జతపరచగా మరి వీటిని జతపరచగలిగితే బ్లూమ్ఫీల్డ్ ఉత్పాదక వర్ణ నిర్మాణం, బ్లూమ్ఫీల్డ్ ఉత్పాదక వర్ణ నిర్మాణం, తర్వాత ఫర్త్ బహువ్యాపక వర్ణ నిర్మాణం గ్రంథకర్త, తర్వాత C4 యాకోబ్ సన్ ప్రాగ్ శాఖ వర్ణ నిర్మాణంతో సంబంధం ఉన్నవారు యాకోబ్ సన్, చివరికి చోమ్స్కీ వర్ణ నిర్ణయ విధానం, వర్ణ నిర్ణయ విధానంతో సంబంధం ఉన్నవారు చామ్స్కీ. ఇది తర్వాత 83వ బిట్లోకి మనం ప్రవేశిస్తున్నాం. మరి 83వ బిట్ని మనం ఒకసారి పరిశీలించగలిగితే చూడండి, 83వ బిట్టు ఎడమ వైపున ఆగత పదం, రెండు ఆగత మిశ్రమం, ఆగతానువాదం, ఆగత పరివృతం అని ఉన్నాయి. కుడివైపున సూది, మానవ బాంబు, టీవీ, మానవహారం అన్నవి ఉన్నాయి. మరి వీటిని జతపరిచినట్టుగైతే వీటిని జతపరిచితే చూడండి, సూది ఆగత అనువాదం, మానవ బాంబు ఆగత మిశ్రమం, టీవీ ఆగత పరివృతం, తర్వాత మానవహారం అన్నది ఆగత పదం. 84వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. 84వ బిట్ని పరిశీలిస్తే ఎడమవైపు ఫస్ట్ బ్రజ్, రెండు లేప్చా, మూడు సంతాలి, నాలుగు నాయకి అని ఉన్నాయి. మరి ఇటువైపు కుడివైపు టిబెటో బర్మన్ భాషా కుటుంబం, ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం అని ఉన్నాయి. మరి వీటిని జతపరచగా టిబెటో బర్మన్ భాషా కుటుంబం, లెప్చా అన్నది టిబెటో బర్మన్ భాషా కుటుంబానికి చెందుతుంది. తర్వాత బ్రజ్ భాష అన్నది ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందుతుంది. తర్వాత నాయకి అన్నది ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. తర్వాత సంతాలి అన్నది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందుతుంది. ఇక 85వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. 85వ బిట్టు చూడండి, ఎడమవైపున అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, తెనాలి రామకృష్ణుడు, పెంగళి సూరణ అని ఉంది. మరి కుడివైపున విరూరి వేదాద్రి, నంద్యాల కృష్ణంరాజు, గొబ్బూరి వరదరాజు, నాదెండ్ల అప్పమంత్రి అని ఇవ్వడం జరిగింది. మరి ఎవరికి గ్రంథాలను అంకితం చేశారు అన్నది చూస్తే చూడండి, బిట్ నంబర్ 85 తెనాలి రామకృష్ణుడు విరూరి వేదాద్రికి పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది. విరూరి వేదాద్రి, తెనాలి రామకృష్ణుడు సరైన జత. దాని తర్వాత B4 పెంగళి సూరణ నంద్యాల కృష్ణంరాజుకి తన కృతిని అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత C1 అయ్యేలరాజు రామభద్రుడు గొబ్బూరి వరదరాజుకి తన కృతిని అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత మాదయ్య గారి మల్లన, ఈయన నాదెండ్ల అప్పమంత్రికి తన గ్రంథాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత 86వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. చూడండి, 86వ బిట్టు ఎడమవైపు జానపద గేయాలు, పసిడి పలుకులు, ఆరి జానపద గాథలు, తెలుగులో కొత్త వెలుగులు, ఇవి ఎడమ వైపు ఉన్నాయి. కుడివైపు తూమటి దొనప్ప, ఎల్లోర, నేదునూరి గంగాధరం, పేర్వారం జగన్నాథం ఇలా ఉన్నాయి. మరి 86వ బిట్టు
పరిశీలిస్తే 86వ బిట్టు చూడండి. తూమాటి ద్వానప్ప తెలుగులో కొత్త వెలుగులు అన్న రచన చేసిన వారు తూమాటి ద్వానప్ప. దాని తర్వాత ఎల్లోర ఆర్య జానపద గాథలు అన్నవి ఎల్లోరకు సంబంధించినవి. తర్వాత పసిడి పలుకులు అన్నవి నేదునూరి గంగాధరంకు సంబంధించినవి. ఇక జానపద గేయాలు అన్నవి పేరువారం జగన్నాథంకు సంబంధించినవి. ఇవి ఇక్కడ అంటే ఈ 86వ బిట్లోని జవాబు. మరి 87వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. 87వ బిట్ని పరిశీలిస్తే ఇదిగో ఎడమవైపు హైకు, గజల్, మినీ కవిత, నానీలు అని ఇవ్వడం జరిగింది. కుడివైపుకు వెళ్తే ఎమిగ్రామ్, స్పేస్ ఫిల్లర్స్, వంజి, కాఫియా అని ఇవ్వడం జరిగింది. మరి 87వ ఆన్సర్ పరిశీలిస్తే డి అని ఇవ్వడం జరిగింది. ఏంటి ఎమిగ్రామ్? ఎమిగ్రామ్ అంటే మినీ కవిత. ఎమిగ్రామ్ అన్నది మినీ కవితకు చెందినది. ఎమిగ్రామ్ అన్నది మినీ కవిత శాఖకు చెందుతుంది. దాని తర్వాత స్పేస్ ఫిల్లర్స్, స్పేస్ ఫిల్లర్స్ అన్నది నానీలు అనే ప్రక్రియకు చెందుతుంది. తర్వాత వంజీ అన్నది గజల్ ప్రక్రియకు చెందుతుంది. తర్వాత కాఫియా అన్నది హైకు ప్రక్రియకు చెందుతుంది. 88వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. బిట్ నెంబర్ 88. శబ్దం, గుణం, వృత్తి, రీతి ఇవి ఎడమవైపున ఉన్నటువంటి అంశాలు. కుడివైపు చూస్తే భారతి, పాంచాలి, ప్రసాదం, వ్యంజకం ఇవి కుడివైపున ఉన్నాయి. మరి వీటిని ఒకసారి మనం జతపరచినట్టయితే భారతి అన్నది రీతి, తర్వాత పాంచాలి అన్నది పాంచాలి అన్నది వృత్తి, తర్వాత ప్రసాదం అన్నది శబ్దం, ఇక వ్యంజకం అన్నది గుణం. ఇది వీటికి జతపరచడం ఉంది. 89వ బిట్ని పరిశీలిస్తే 89వ బిట్టు ఎడమవైపు వ్యుత్పత్తివాదం, భుక్తివాదం, అభివ్యక్తివాదం, అనుమితివాదం అని ఉంది. మరి కుడివైపున అభినవగుప్తుడు, బట్టలుల్లటుడు, శ్రీ శంకుడు, బట్ట నాయకుడు అని ఉంది. అయితే ఇది మరి దీన్ని పరిశీలిస్తే ఇది జవాబు యాడింగ్ అంటే ఇక్కడ బిట్ అనేది కలుస్తుంది. ఇక్కడ ఆప్షన్ అనేది పెర్ఫెక్ట్గా చెప్పలేదు. ఇక్కడ జవాబు కలుస్తుంది. ఇక్కడ బిట్టుకు మార్కులు కలుస్తాయి. యాడింగ్ అని ఇవ్వడం జరిగింది 89వ బిట్టు. మరి దీన్ని పరిశీలిస్తే ఇంతకుముందు అభినవగుప్తుడు భుక్తివాదం అని, తర్వాత బట్టలుల్లటుడు అనుమితివాదం అని, తర్వాత శ్రీ శంకుడు ఉత్పత్తివాదం అని, తర్వాత బట్ట నాయకుడు అభివ్యక్తివాదం అని ప్రైమరీ కీలు ఇవ్వడం జరిగింది. మరి మెయిన్ కీకి వచ్చేసరికి తర్వాత ఏపీ సెట్ వారు పెట్టిన మెయిన్ కీలకు వచ్చేసరికి ఇది యాడింగ్ మార్క్ అని ఇవ్వడం జరిగింది. ఏమో ఈ 89వ బిట్కి మార్క్ యాడ్ అవుతుంది. 90వ బిట్ని పరిశీలిద్దాం. బిట్ నెంబర్ 90. ఇటువైపు ఎడమవైపు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అన్నవి ఉన్నాయి. కుడివైపు జైమిని, పైలుడు, సుమంతుడు, వైసంపయనుడు అని ఉంది. మరి 90వ బిట్ని పరిశీలిస్తే చూడండి, జైమిని యజుర్వేదంని ప్రచారం చేశాడు, తర్వాత పైలుడు అధర్వ వేదంని ప్రచారం చేశాడు, తర్వాత సుమంతుడు ఋగ్వేదంని ప్రచారం చేశాడు,
ఇక వైశంపాయనుడు సామవేదమును ప్రచారం చేయడం జరిగింది. ఇది జవాబు. 91వ బిట్టు చూడండి, బిట్ నంబర్ 91. ఇటు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు అని ఇవ్వడం జరిగింది. ఎడం వైపున ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. మరి ఇటు కుడివైపున పౌండ్రకం, మణిపుష్పకం, అనంత విజయం, సుఘోషం అని ఇవ్వడం జరిగింది, బిట్ నెంబర్ 91. మరి ఇక్కడ ఆప్షన్ ఏ మరియు సి ఈ రెండిట్లో ఏది పెట్టినా కూడా, ఏ లేదా సి ఏ ఆప్షన్ పెట్టినా కూడా రైట్ ఇవ్వడం అనేది, అంటే మార్కులు రావడం అనేది జరుగుతుంది ఈ బిట్కి. చూడండి, ఆప్షన్ ఏ ప్రకారం చూస్తే పౌండ్రకం అనేది భీష్ముడు, తర్వాత మణిపుష్పకం అనున్నది నకులుడు, అనంత విజయం అనున్నది ధర్మరాజు, సుఘోషుడు అనున్నది సహదేవుడు. ఇవి దాని తర్వాత సి ఆప్షన్కి వచ్చేసరికి పౌండ్రకం ధర్మరాజు, మణిపుష్పకం సహదేవుడు, అనంత విజయం భీముడు, సుఘోషం నకులుడు. ఇలా ఈ రెండు మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఇలా ఈ రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ టిక్ పెట్టున్న మార్కులు కలుస్తాయి, ఆప్షన్ సి టిక్ పెట్టున్న మార్కులు కలుస్తాయి. తర్వాత 92వ బిట్ని పరిశీలిస్తున్నాం. 92వ బిట్టు ఎడమ వైపున పద్యాంధ్ర వ్యాకరణం, రెండోది సూత్రాంధ్ర వ్యాకరణం, మూడు యాకాదేశి వ్యాకరణం, నాలుగు ప్రాసంగిక వ్యాకరణం అని ఉన్నాయి. మరి ఇటువైపు ఆంధ్ర శబ్దతత్వం, ఆంధ్ర కౌముది, కావ్యాలంకార చూడమని, వ్యావహారిక భాషా వికాసం అని ఇవ్వడం జరిగింది. మరి వీటిని జతపరచగా 92 సి చూడండి, ఇక్కడ ఆంధ్ర శబ్దతత్వం, ఇది సూత్రాంధ్ర వ్యాకరణం, తర్వాత ఆంధ్ర కౌముది అనేది ప్రాసంగిక వ్యాకరణం, తర్వాత కావ్యాలంకార చూడమని అనేది పద్యాంధ్ర వ్యాకరణం, తర్వాత వ్యవహారిక భాషా వికాసం అనేది యాకదేశి వ్యాకరణం. ఇది సరైనటువంటి జవాబు. 93వ బిట్ని పరిశీలిస్తే ఎడంవైపు దుర్యోధనుడు, భీష్ముడు, కృపాచార్యుడు, శల్యుడు అని ఉంది. మరి కుడివైపున వృషభధ్వజం, అరటి చెట్టు, సర్పధ్వజం, తాళధ్వజం అని ఉంది. మరి వీటిని జతపరచగా 93 ఏ ఆప్షన్ చూడండి. వృషభధ్వజం అనేది కృపాచార్యుడికి చెందుతుంది, తర్వాత అరటి చెట్టు అనేది శల్యుడికి చెందుతుంది, సర్పధ్వజం అనేది దుర్యోధనుడికి చెందుతుంది, తాళధ్వజం అనేది భీష్ముడికి చెందుతుంది. మరి 94వ బిట్ని పరిశీలిద్దాం. వర్తమాన తరంగిణి, హితవాది, వృత్తాంతి, దినవర్తమాని అనేది ఎడమవైపున ఉన్నటువంటి ఆప్షన్స్. మరి కుడివైపున ఎడ్మాండ్ షార్కీ, రెవరెండి పీటర్ పర్షివల్, సయ్యద్ రహమతుల్లా, మండిగల వెంకటరాయ శాస్త్రి అని కుడివైపు ఇవ్వడం జరిగింది. అయితే ఇదివరకు ప్రైమరీ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఎడ్మాండ్ షార్కీ వృత్తాంతి అని, రెవరెండి పీటర్ పర్షివల్ అను అతడు వర్తమాన తరంగిణి రచించాడని, తర్వాత సయ్యద్ రహమతుల్లా అనవాడు దినవర్తమాని రచించాడని, మండిగల వెంకటరాయ శాస్త్రి హితవాది అని, అంటే మనకి ప్రైమరీ కీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ మెయిన్ కీకి వచ్చినప్పటికీ 94వ బిట్ కూడా దీనికి కూడా మార్కులు యాడ్ అవుతున్నాయి. ఇది యాడింగ్ మార్క్ అని ఇవ్వడం జరిగింది. దీనికి మార్కులు ఏ ఆప్షన్ పెట్టినా కూడా మార్కులు యాడ్ అవుతున్నాయి.
మరి 95వ బిట్టు ఎడం వైపున వసురాజు అని ఉంది, ప్రద్యుమ్నుడు అని ఉంది, దుర్యోధనుడు, ప్రవరుడు. కుడివైపుకు వస్తే సోమిదేవమ్మ, భానుమతి, గిరిక, ప్రభావతి. మరి వీటిలో సరైనటువంటి జవాబుని పరిశీలిస్తే, సరైనటువంటి జవాబుని మనం పరిశీలించగలిగితే సోమిదేవమ్మ ప్రవరుడు, ఇక్కడ ప్రవరుని యొక్క భార్య సోమిదేవమ్మ, భానుమతి దుర్యోధనుని యొక్క భార్య, గిరిక వసురాజు యొక్క భార్య, తర్వాత ప్రభావతి ప్రద్యుమ్నుడి యొక్క భార్య. ఇది మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్. తర్వాత రోమన్ నంబర్ 5 వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగింది. ఎరుగని నీవు ప్రాంతమున నింతట నంతట నున్కి ఇంత ఏ మరచునే, నిన్ను విశ్వజన మాన్యుడ వంచెద విశ్వసించే ఇత్తరి సుఖ నిద్ర బొందితి ప్రధామతి, నెట్టనయాత్మ నమ్మినన్ జరుపదలంతురే ఘనులు చిత్తమునన్ భగవారి నేనియున్. పద్యము మరొకసారి చూడండి. ఎరుగని నీవు ప్రాంతమున నింతట నంతట నున్కి ఇంత ఏమరచునే, నిన్ను విశ్వజన మాన్యుడ వంచెద విశ్వసించి ఇత్తరి సుఖ నిద్ర బొందితి ప్రధామతి, నెట్టనయాత్మ నమ్మినన్ జరుప దళంతురే ఘనులు చిత్తమునన్ భగవారి నేనియున్ అనున్నది పద్యం. ఇక్కడ 96వ ప్రశ్న చూడండి. పై పద్యం ఏ గ్రంథంలోనిది అని 96వ ప్రశ్న. దానికి జవాబు శృంగార నైషధం. ఇది శృంగార నైషధం అనే గ్రంథం నుంచి ఈ పద్యం తీసుకోవడం జరిగింది. పై పద్యంలోని ఛందస్సు ఏది అంటే చంపకమాల సరైనటువంటి జవాబు. తర్వాత 98వ ప్రశ్న చూస్తే పై పద్యంలోని మాత్రల సంఖ్య అని ఇవ్వడం జరిగింది. 112 మాత్రలు ఉన్నాయి. తర్వాత పై పద్యంలోని మాటలు ఎవరివి, పై పద్యంలోని మాటలు ఎవరివి అని ఇవ్వడం జరిగింది. హంస పై పద్యంలోని మాటలు హంస పలుకుతున్నది. తర్వాత చివరి బిట్టు 100వ బిట్టు పై పద్యంలోని అలంకారం ఏది, జవాబు అర్ధాంతర్న్యాస అలంకారం. అర్ధాంతర్న్యాస అలంకారం ఇది అంటే 2019 సంవత్సరపు అక్టోబర్ 20న నిర్వహించినటువంటి ఈ ఏపీ సెట్ తెలుగు పేపర్. నమస్తే.